హలో అండి, నేను నూర్జహాన్. ఇది చూసారా, బోన్సాయి జామ. ఇంత చిన్న కుండీలో నాటేటప్పుడు కూడా చూపించాను మీకు. వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఈ మొక్క గురించి. ఇదిగోండి ఈ మొక్క, ఈ మొక్క నేరేడు పెట్టాను. నేరేడు కూడా చక్కగా పెరుగుతుంది. ఈ మొక్కలో జామకాయలు చూడండి, అదిగోండి జామకాయలు. ఇటు సైడ్ రెండు కాయలు కాసినాయి, ఇక్కడ నాలుగు కాయలు. నేను పెట్టిన బోన్సాయి జామ ఇది చూడండి. నాలుగు కాయలు, నాలుగు కాయలు ఎంత సైజు చూడండి, పెద్ద పెద్ద సైజు. పిచ్చుకలు చూసావా? పిచ్చుకలు కాదు, కొన్ని రకాల పిట్టలు ఇలా తినేస్తున్నాయండి. పిచ్చుకలు అయితే ఇంతగా తినము, ఆ పిట్టలు ఇలా తినేస్తాయి. నేను అప్పటికీ కవర్ కట్టాను, టూ డేస్ నుంచి కవర్ కట్టితే ఈ మాత్రం ఉంచినాయండి. ఈ నాలుగు కాయలు పండట్లేదండి, పెద్ద పెద్ద టబ్బుల్లో వేసి కూడా కాయలు పండట్లేదని చెప్తూ ఉంటారు. చూడండి ఎంత మట్టి, ఎంత కొంచెం మట్టి, నాలుగు గుప్పిళ్ళ మట్టిలో ఎంత బాగా కాయలు కాసింది. పండిని చూడండి, పండిపోయి ఇక్కడ రెండు ఉన్నాయి, ఈ కొమ్మకు రెండు ఉన్నాయి, ఈ కొమ్మకు నాలుగు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కోసేసినట్లయితే ఈ నాలుగు రోజుల క్రితమే కొయ్యాలండి. నేను ఊరికి వెళ్ళటం వల్ల కొయ్యలేకపోయాం. ఈ కోసినట్టయితే ఇప్పుడు అప్పుడే చిగురు స్టార్ట్ అయ్యేది, అందుకే చిగురు స్టార్ట్ అవ్వలేదు. చూడండి ఇది నేను కుండీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం పెద్ద కుండీలో పెడదాం అనుకుంటున్నాను. బోన్సాయి కుండీలోనే కొంచెం పెద్ద కుండీలో పెట్టి మీకు నాటేటప్పుడు చూపిస్తాను. ఈ కాయలు కోసిన తర్వాత అవిగోండి పిట్టలు వస్తున్నాయి, ఆ పిట్టలు తినేస్తున్నాయండి. అందుకే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసేయాలి ఇవి. అదిగోండి హార్వెస్ట్ చేసి నేను జామ మొక్కల గురించి ఇంకొంచెం వివరంగా చూపిస్తానండి. ఎప్పుడు ఎలా పోషకాలు ఇవ్వాలి, ఎంత అవసరం. ఇవి తైవాన్ జామ అండి, ఇదిగోండి రెడ్ కలరు తైవాన్ జామ. చాలా బాగా పెరుగుతుందండి ఈ మొక్క. మొక్కను చూసి తెచ్చుకోవాలని చెప్తూ ఉంటాను కదా నేను. కొంచెం మొక్క గ్రోత్ ఉన్న మొక్క, బలంగా ఉన్న మొక్కను మనం తెచ్చుకుంటే నర్సరీలో నుంచి బాగా పెరుగుతాయండి. ఇది చూడండి, నా దీంట వేసి నేను 6 నెలలు అయిపోయినట్టుంది. 6 నెలల్లో 2 టైమ్స్ కాయలు కాసినాయి. నేను ఇదే చెప్తుంటా, ఎక్కువ పోషకాలు అవసరం లేదు మొక్కలకి. మనము ఈ పేడ వేసినందువలన పేడ చక్కగా 6 నెలల సంవత్సరం కూడా ఆ మొక్కకి బలాన్ని ఇస్తూ ఉంటాయండి మన ఎరువులు. మెయిన్ ఇంపార్టెంట్ ఎరువులు. చూడండి ఎంత పెద్ద సైజు, ఇంత చిన్న చెట్టుకి ఇంత సైజు కాయలు. మళ్ళీ పండిని కూడా చూడండి, కొంతమంది పెద్ద టబ్బుల్లో వేసి పండట్లేదండి అని చెప్తున్నారు. ఇంత చిన్న చెట్టులో నేను ఇంత పెద్ద కాయ పండిపోయింది చూడండి. ఇది కూడా పండిపోయింది, ఇది కూడా చూడండి ఎంత పెద్ద సైజు, పెద్ద కాయ. రెండు పెద్ద కాయలు, రెండు కొంచెం స్మాల్ సైజు. ఇదిగోండి రెండు స్మాల్ సైజు, రెండు బిగ్ సైజు కాయలు కాసినాయి. చూసారా ఈ రెండు చిన్న సైజు, అవిగోండి ఇంత చిన్న కుండీలో. నేను చెప్తూ ఉంటాను బాల్కనీ ఉన్నవాళ్ళు కూడా పండ మొక్కలు పెంచుకోవచ్చు అని ఎంతో చెప్తూ ఉంటాను. చాలామంది ఫాలో అవుతున్నారండి, చక్కగా పెంచుకుంటున్నారు. ఆంటీ మేము పెంచుతున్నామని చెప్తూ ఉన్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుందండి మాకు. ఇవ్వండి ఇక్కడ రెండు కాయలు. ఇప్పుడు ఆ నాలుగు కాయలు కోసాము కదా, ఇప్పుడు ఇవి చూడండి ఎంత బాగా పెరుగుతాయో పండుతాయో నేను మళ్ళీ చూపిస్తాను. తర్వాత ఇది కూడా ఒక జామ మొక్క అండి. ఇది ఇక్కడ చూసారా, ఇవి నేను ఇంతకుముందు ఇది హార్వెస్ట్ చేసి కూడా చూపించాను దీంట్లో జామకాయలు. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత గుత్తో, నాలుగు కాయలు కొమ్మకి నాలుగు పూలు స్టార్ట్ అయినాయి, కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూసారా ఐకాకుండి, ఈ ఐకాకుండిలో చామంతి చూడండి ఎంత బలంగా చామంతి పెరిగింది. తర్వాత ఈ చెట్టు కూడా ఎంత బలంగా ఉందో కాయలు చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవ్వండి రెండు కాయలు ఇక్కడ స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఒక కాయ, పైన ఒక నాలుగు కాయలు, అటు సైడ్ కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఇన్ని కాయలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొక్కని తీసేయాలి, ఈ చామంతి మొక్క మొత్తం తీసేయాలి. ఈ అంట్లో ఉన్నాయి చూసారు, ఈ పిల్లకలు వేరే చోట పెట్టుకొని ఇదంతా తీసేసేయాలి. తీసేసి బాగా చుట్టూ తవ్వి దీనికి ఎండిన పేడ ఇవ్వాలండి. ఎండిన పేడ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేకపోతే ఎండిన పేడ, చుట్టూ తవ్వి ఎండిన పేడ ఒక 2 జగ్గులు 3 జగ్గులు దీని నిండా నింపేసేస్తే చూడండి గ్రోత్ ఎలా ఉంటుందో, ఎన్ని కాయలు ఈ చెట్టుకు కాస్తాయో. అక్కడ కూడా జామ మొక్కలు ఉన్నాయి, అక్కడ కూడా కొంచెం నేను జామ మొక్కలు పెంచుకునే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
ఈ చెట్టు చూసారా, ఈ కాయలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇక్కడ పిందెలు చూడండి, ఇక్కడ పిందెలు. ఆ తర్వాత ఇక్కడ పోత, ఎంత పోతుందో చూసారా, ఎంత పోతుంది. నేను ఎందుకంటే కొంచెం మీకు జామ మొక్కలు ఎలా పెంచుకోవాలి, అసలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది ఇక్కడంతా వస్తుంది. ఇప్పుడు పూత మీద ఉంది. ఈ పూత మీద ఉన్నప్పుడు నేను ఈ చూసారా, ఈ టబ్బు పెట్టిన తర్వాత ఇంతవరకు పేడ కూడా వేయలేదు, ఏమి వేయలేదండి. మొక్క ఎలా నాటాను ఇదిగోండి, అడుగు భాగం కట్ చేసిన టబ్బులో పెట్టిన, మీకు అందరికీ తెలుసు, అలా కట్ చేసి నాటాను మొక్కని. నాటిన తర్వాత ఈరోజు వరకు ఎలాంటి పోషకాలు ఇవ్వలేదండి. ఇప్పుడు దాకా కాయలు కాస్తుంది, బాగుంది. కానీ ఇప్పుడు చూడండి, చెట్టులో తేడా వచ్చింది, చెట్టులో మార్పు కనిపిస్తుంది నాకు. ఎలా మార్పు కనిపిస్తుంది, బాగా గ్రీన్గా మెరిసిపోతున్న చెట్టు కొంచెం డల్గా కనిపిస్తుంది. చూడండి, కలర్ ఎల్లో కలర్కు మారుతుంది ఆకు, అదిగోండి. మీకు తెలుస్తుంది చూసారా, చెట్టు తెలుస్తుంది మీకు, మీ మనకే తెలిసిపోద్ది. ఇలా చూడగానే మనకి ఈ కొమ్మ చూడండి, ఈ కొమ్మ ఇంత పెద్ద కొమ్మకి ఇక పోతాపిందే రావాలి, కానీ కొమ్మ వెళ్ళిపోతుంది, కానీ పోతాపిందే స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ చెట్టుకు పోషకాలు ఇవ్వాలి. ఇదిగోండి, ఎలా ఇవ్వాలి పోషకాలు, ఈ ముందు చుట్టూ ఉన్న మొక్కల్ని పీకేసేయాలి. మనం ముందు చేయాల్సిన పని, చాలామంది సైడ్ మొక్కలు వేసుకోండి అని చెప్తూ ఉంటాను కదా నేను, అది బలంగా ఉన్నప్పుడు ఇవి కూడా బలంగా. చూడండి, ఎన్ని టమోటాలు కోసాను ఈ చెట్టుకి, ఈ చెట్టు కాదు రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్నెన్ని టమోటాలు కోసామో చూడండి. ఇంకా ఎన్ని ఉండయో ఆ పైకి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క మొక్క నుంచి మిగతా టమోటా మొక్కలు అయిపోయిన మొక్కలన్నీ తీసేయాలి. ఇక్కడ పసుపు ఉంది తీసేయాలి, అక్కడ బచ్చలుంది తీసేయాలి, ఇవన్నీ తీసేసేయాలి. తీసేసి చక్కగా తవ్వాలి, బాగా తవ్వి. ఇక నేను చెప్పే ఎరువులే, సేమ్ ఎరువులు. మీకు టీ పొడి ఉంటే టీ పొడి వేసుకోండి, కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ చక్కగా నిండా నింపేసేయండి, ఎండిన పేడ ఉంటే ఎండిన పేడ చుట్టూ వేసేసి నింపేసేసి బాగా వాటర్ ఇవ్వాలి, బాగా వాటర్ పోయాలి కింద దాకా వెళ్ళేదాకా. చాలామంది పోషకాలు పోతాయి కదండి, వాటర్ ఇవ్వకూడదు అంటున్నారు. పోషకాలు ఎందుకు పోతాయి అంటే, మనం లిక్విడ్ రూపంలో ఇవ్వట్లా, లిక్విడ్ రూపంలో ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు పోషకాలు పోతాయి, ఏ రోజుకి ఆ రోజు పోతూ ఉంటాయి అన్నమాట. మనము ఎరువు రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి పోషకాలు పోయేది ఉండదు, అది మెల్లమెల్లగా వేర్లకి బలాన్ని ఇస్తూ బాగా గ్రోత్ పెంచిద్ది అన్నమాట. నేను లిక్విడ్ రూపంలో నేను ఇవ్వనండి. చాలామంది మాకు టబ్బులో చిన్న చిన్న టబ్బులో పెట్టుకున్నాము అండి, మాకు చిన్న చిన్న కుండీళ్ళల్లో మాకు ఎరువులు వేసే అవకాశం లేదు అని చెప్పిన వాళ్ళకి నేను పేడ, ఎండిన పేడని నీళ్ళల్లో నానబెట్టుకు ఆ నీళ్లు రోజు ఒక వారం రోజులు పోసుకోండి, ఆ నీళ్లు పోసిన నెక్స్ట్ డే మామూలు నీళ్లు పోయొద్దు అని అదొకటి చెప్పానండి. అలా అవకాశం ఉన్న వాళ్ళు అలా పోసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏది లిక్విడ్ రూపంలో మనం ఇవ్వం కాబట్టి, ఎరువు రూపంలో ఇస్తాం కాబట్టి బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటుందండి. చూసారు కదా, ఈ జామ చెట్టు పెట్టి దగ్గర దగ్గర నేను 8 నెలలు 9 నెలలు అవ్వస్తుంది. కానీ ఇంతవరకు నేను ఎలాంటి పోషకాలు ఇవ్వలేదు. ఇప్పుడు 9 నెలల తర్వాత ఇప్పుడు ఇవ్వబోతున్నాను, ఇచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి. అంతా క్లీన్ చేసి మొత్తం చూడండి, అంతా పసుపు, అదంతా తవ్వేసేయాలి. ఇక్కడ అంతా పసుపు ఉంది లోపల, అంతా తవ్వి. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల జామ మొక్కలు బలహీనంగా కనిపిస్తుంది, అదిగోండి. అప్పుడే తెలిసిపోద్ది. ఇప్పుడు మనుషులను కూడా మనం చూడగానే 4 రోజులు ఫుడ్ తినకపోతే మనం ఎలా గమనిస్తాము, ఏంటి ఇలా వీక్గా కనిపిస్తున్నారని. అలాగే మొక్కలకు కూడా మనకు తెలిసిపోద్దండి, ఈ వీక్గా ఉంది అని మొక్క అనిపించినప్పుడు. ఇప్పుడు చూడు, ఈ కాయలు ఉన్నాయి కానీ ఇవి బలంగా పెరగవు. ఇప్పుడు ఇవ్వాలి, ఈ టైంలో ఇస్తే బాగా పెరుగుతాయండి. నేను కంపోస్ట్ అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనండి. జామ మొక్కల గురించి ఇది ఇంత వివరంగా నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చండి జామ మొక్కలు. ఓకేనండి, థ్యాంక్ యూ.